అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో మనం రంజాన్ రంజాన్ టైంలో ముస్లింస్ చేసుకునే సన్నసేమియాతో పాయసం చేర్చుకుంటున్నామండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ అందరూ ఆల్మోస్ట్ ట్రై చేసే ఉంటారు ఇప్పుడు మన ఛానల్లో కొత్తగా చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకోవాలి ఈ బాండీలో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగాక మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే అంటే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ కానీ పిస్తా కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని ఇలా సన్నగా ముక్కలు చేసేసుకొని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో సన్న సేమియా ఉంటుంది రోస్టెడ్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది రోస్టెడ్ సేమియా అంటే ఇస్తారు ఆ సేమియాని ఇప్పుడు దీంట్లో వేసేసుకొని తగినంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాదాపు నేను వన్ కప్ దాకా సన్న సేమియా వేసుకున్నాను ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం రోస్టెడ్ కాబట్టి ఎక్కువ ఫ్రై అవసరం లేదు జస్ట్ మనకి మంచి అరమ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి శుభ్రంగా మొత్తాన్ని తీసుకెసుకుందాము ఇలా మొత్తం తీసుకున్నాక అదే బాండిలో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని లీటర్ దాకా పాలు పోసుకోవాలి చిక్కటి పాలు పోసుకొని మనం రోలింగ్ బాయిల్ అయ్యేదాకా కూడా బాగా మరిగించుకోవాలి మీగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మిల్క్ అనేది బాయిల్ అవుతుంది కదా ఆ టైంలో సేమ్యా ఉంది కదా ఆ సేమియాని దీంట్లో వేసేసుకొని ఒక ఉడుకు రానివ్వాలన్నమాట ఎక్కువసేపు టైం తీసుకోదు సింపుల్గా అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూడండి చిక్కబడిపోయింది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారితే ఇంకా చిక్కపడుతుంది మరీ గట్టిగా ఉన్నా బాగోదు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఫైనల్గా దీంట్లో ఇలాచి పౌడర్ పావు టేబుల్ స్పూన్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా పది నిమిషాలు అయ్యాక వేరొక బౌల్లోకి వేడి వేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది ఆ రేఖ సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది ఇలా ఒక అరగంట అయినా చూడండి సేమియా గట్టపడకుండా ఎంత బాగా ఉందో చాలా బాగుంటుందండి సేమ్ మనం ముస్లిమ్స్ ఎలా చేస్తారో సేమ్ అదే టేస్ట్ వస్తుంది నిజంగా కీర్ అనేది రంజాన్ సీజన్లో కాకుండా నార్మల్గా కూడా ట్రై చేసి ఎలా ఉందో నా ఛానల్లో కామెంట్ రూపాన తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్